నమస్తే, వెల్కమ్ టు లవ్ ట్రెండ్స్. నేను మీ యాంకర్ సంతోష్. నాతో పాటు వచ్చేసింది యాంకర్ అను అన్నమాట. సో మన లవ్ ట్రెండ్స్ లో ఈ రోజు ఏం టాపిక్ చెప్పాను ఒకసారి? మన ప్రోగ్రామ్ లవ్ ట్రెండ్స్, కాబట్టి మనం ఇంతకు ముందు లవ్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి, అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా, అబ్బాయిలు సిన్సియర్? నేను ప్రూవ్ చేశాను అబ్బాయిలు సిన్సియర్ ఉంటారని. నేను ప్రూవ్ చేశాను. ఓకే, ప్రూవ్ చేయడం ఏం కాదు. ఈ రోజు టాపిక్ వచ్చేసి లవ్ లో అమ్మాయిలు ఎక్కువ బిస్కెట్లు వేస్తారా, అబ్బాయిలు ఎక్కువ బిస్కెట్స్ వేస్తారా. ఫ్రాంక్ గా చెప్పమంటా? చెప్పు. 100% తీసుకుంటే 70% అమ్మాయిలే ఇస్తారు బిస్కెట్లు. నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా అంటే, ఒక అమ్మాయిని పడేయడానికి ట్రై చేసేటప్పుడు, అమ్మాయికి లైన్ వేసేటప్పుడు ఆ టైంలో మాత్రమే బిస్కెట్స్ ఇస్తాం. వన్స్ పడ్డారు అనుకో, పడ్డ తర్వాత మొత్తం జీవితాంతం మా జీవితాన్ని సంక నాగించేస్తారు. మొత్తం మీ బిస్కెట్లతోనే మేము ఇని చచ్చిపోవాలన్నట్టు అట్లా ఉంటుంది. అసలు కాదండి, లవ్ స్టార్ట్ అయ్యేది అప్పటి నుండి ఎండ్ అయ్యి చచ్చేంత వరకు. పిల్లలకి పెళ్లి చేసుకున్నా కానీ, పిల్లలు పుట్టినా కానీ, ఏం చేసినా కానీ అబ్బాయిలే ఎక్కువ బిస్కెట్లు వేస్తారు. అది ఆల్రెడీ అతను సగం ఒప్పుకున్నాడు, సగం ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. డోంట్ వరీ, నేను అర్థం చేసుకుంటా సంతోష్. ఏం బాధపడకు, అబ్బాయిల తరపు నుండి నేను అర్థం చేసుకుంటున్నాను. అబ్బాయిలు ఎక్కువ బిస్కెట్ తరతరాలుగా మా మగాళ్ళ పైన జరుగుతున్న ఈ ఆకృత్యాలని అన్నిటిని ఆపడానికి నేను వచ్చిన. నాతో వచ్చేది ఎవరు, నాతో చచ్చేది ఎవరు, ఎవరు మీకే చెప్తున్నా. అసలు అబ్బాయిలే ఒప్పుకుంటారు ఏంటి అని అంటే, అవును అమ్మాయిలు పడేయాలంటే ఎన్ని తిప్పలు ఉంటాయి, అది ఇది అనేసి. పడేసిన తర్వాత ఆమె ఎక్కడని పిలిచినా గానీ, నేను అక్కడ ఉన్నారా, నేను ఇక్కడ ఉన్నారా అని మాట్లాడతారు. అది కాకుండా ఏదైనా కొని అని అన్నా గానీ శాలరీలు అలా అట్లా మాట్లాడతారు. ఇంకేంటి ఇంకొకటి ఏంటంటే, అబ్బాయిలు లవ్ చేసినప్పుడు అమ్మాయిని అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటది, ఆల్రెడీ ఉంటది, బిస్కెట్లు వేసి పడేస్తారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ ఉంటది. సెకండ్ థింగ్, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పక్క అమ్మాయిని కూడా పోగడానికి ట్రై చేస్తారు. అలాంటి అబ్బాయి బయట కాకుండా ఆఫీస్ లలో కూడా వేసి వాడే సగం ఒప్పుకున్నాడండి, వాడే ఒప్పుకున్నాడు. ముంబై ఛానల్లో నువ్వు మాట్లాడుతూ టాపిక్ ఏ మాట్లాడుతున్నా నేను, అబ్బాయిల గురించి నువ్వు చీప్గా మాట్లాడకు. నేను ఊకోను, నేను చేస్తావు, గాలి కొట్టుకుంటావా? ఉడక వస్తుంది అబ్బా, ఎండ హీట్ బగ్గ అవుతుంది కదా, ఎండాకాలం కదా, అందుకే ఉడక వస్తుంది అన్నట్టు. ఈ మాటలకు ఇంకా ఎక్కువ హీట్ వస్తుంది అన్నట్టు, బాగా కోపం వస్తుంది. కానీ అమ్మాయిలు అబ్బాయిని లవ్ చేస్తే ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది, కానీ అదే అబ్బాయిలు అమ్మాయిని లవ్ చేసిండ్రు అనుకో, వాళ్ళు వేసే బిస్కెట్లు ఎలా ఉంటాయి. చలికాలంలో కూడా అబ్బా ఎంత ఎండుందా అన్నట్టు అనిపిస్తా, అంతలా బిస్కెట్లు వేస్తారు వాళ్ళు. ఒకటి చెప్తేటా, ఒక అమ్మాయి కనిపించింది రోడ్ మీద, కనిపించింది అమ్మాయి, నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు, నీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా దరిద్రంగా ఉందంటే మాట్లాడుతావా? డైరెక్ట్ గా అట్లా అన్నా కానీ చెంప మీదకి వెళ్ళి వేసి కొడుతుంది. అది కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఆ నువ్వు బాగున్నావు అది ఇది అన్నా గానీ అంతే ఉంటుంది. ఫోన్ చేస్తే అది ఇది అన్నావా లేదా, మొత్తం అట్లా ఉన్నారు కదా. సో ఏంటంటే, అమ్మాయిలు ఎట్లున్నారంటే, ఇప్పుడు కల్చర్ ఎట్లున్నదంటే, ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలంటే వాళ్ళు ఎట్లున్నారంటే, అమ్మాయిల మెంటాలిటీ ఎట్లా మారిపోయిందంటే బిస్కెట్స్ అన్నట్టు. బిస్కెట్స్ అంటే ఏంటి, మీరు చాలా అందంగా ఉన్నారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, అది ఎంత దరిద్రంగా ఉన్నా సరే, నల్ల కాకి లెక్కున్నా సరే, కలర్ గురించి పక్కన పెట్టేస్తే డ్రెస్సింగ్ సెన్స్ అన్నది లేకున్నా సరే, పిచ్చి పిచ్చి చినిపోయిన బట్టలు హైదరాబాద్ ఎట్లేస్తురో మీకు అందరు తెలుసు కదా, ఏంది టోనెడ్ జీన్స్ అని. అబ్బాయిలు వేస్తారు టోనెడ్, మొక్కల కడ చినుగుతుంది ఒకటి, అదొకటి సింపుల్గా. మరి అమ్మాయిలు వేస్తే ఎట్లుంటుంది, మరీ దారుణంగా ఇంద్రాబాయి తొడల్లాగేసుడు చిచ్చి. అలాంటి అమ్మాయిలనే ఇలాంటి అబ్బాయిలు సైడ్లు కొట్టడాలు, వాళ్ళు ఇంకా ఫాలో అవ్వడాలు ఎంత బాగుంది అనేసి. ఆ అమ్మాయినే కదా వీళ్ళు ఎంత పడేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. మన ఇండియన్ కల్చర్ ని మొత్తం సాగుగొట్టే మీ అమ్మాయిలే సాగుగొడుతున్నారు. ఏ అబ్బాయి అయినా నడుము కనిపించేటట్టు వేసుకున్నాడా, చెప్పు, టీ షర్ట్ వేసుకున్నాడా? సరే కనిపించేటట్టు వేసుకోవాలి, కానీ ఏ అమ్మాయినా చూడీదార్ గానీ, ఏమంటారు లంగావని గానీ వేసుకొని రోడ్ మీద నడుస్తూ ఉంటే ఈ పల్లెటూరు మొద్దులా ఉందిరా అనుకుంటే మాట్లాడతారు. అదే అమ్మాయి జీన్స్ వేసుకొని నువ్వు అన్నావు కదా ఇప్పుడు ట్యాన్ జీన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక వేసుకొని నడిస్తే, అలాంటి అమ్మాయిని మాత్రం ఫాలో ఏముందిరా కత్తిలా ఉంది అనేసి ఫాలో అవుతారు. అది ఎందుకు గుర్తురాదు మరి? చూడీదార్ గానీ ఇంకా హాఫ్ సారీస్ గానీ సారీస్ వేసుకొని ఒక అమ్మాయి రోడ్ మీద వెళ్తే ఎక్కడ నుండి వచ్చింది అని కింద నుండి మీద వరకు చూస్తారు. అదే అమ్మాయి జీన్స్ వేసుకొని టాప్స్ వేసుకొని వెళ్ళిపోతే పోస్తున్నా గానీ లోపల ఒక టీ షర్ట్, మీకెల ఒక జర్కిన్, ఇంత బట్టలు వేసుకున్నాను కనీసం నా మెడ కూడా కనిపిస్తలేదు పురాగా. నువ్వు చూడు, నీ జబ్బాలు చూడు ఎట్లున్నా. నువ్వు ఎందుకు వేసుకున్నావు,
అక్కడ జరుగుతుంది కాబట్టి ఏదైనా అమ్మాయి పడుతుంది అనేసి ఓ తలకి అది చూడు తలకి ఎందుకు కట్టుకోవడం చెప్పి ఇప్పుడు అది ఏమన్నా తలకి దెబ్బ తగిలిందా కాదుగా అరే ఫ్యాషన్ జస్ట్ ఫ్యాషన్ అంతే రైట్ ఫ్యాషన్ కదా ఆ ఫ్యాషన్ ఈ ఫ్యాషన్ నేను అనేది సో ఇదే మాట్లాడుతున్నాను నేను మొత్తం ట్రెండ్ అనేది ఎట్లా మారిపోయిందంటే ఎక్కువ శాతం అమ్మాయిల అబ్బా ఈ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మొత్తం చాలా దరిద్రంగా తయారవుతున్నారు అండ్ ఈ సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఏంటి మర్డర్లు రేపులు అమ్మాయిల క్లైన్ వేసుడు అయ్యింది యాసిడ్ దాడులు పోసుడు ఎందుకు చేస్తున్నారో తెలుసా అబ్బాయిల తప్పు ఉంటుంది అమ్మాయిల తప్పు ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే సిటీ కల్చర్లా ఒక్క వాట్సాప్లో నలుగురిని మెయింటైన్ చేస్తున్నారు అంటే అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు చాలామంది ఇలా ఉన్నారు ఇలాంటి మీ న్యూస్లో కూడా చాలా చూస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్స్ అండ్ ఏంటంటే ప్రేమిస్తారు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ నార్మల్గా తీసుకున్నప్పుడు అది కామన్గా వెళ్ళిపోతుంది కానీ ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి చాలా సిన్సియర్గా ప్రేమించినప్పుడు నువ్వు ఇంకొకరికి వీడి క్యాండిడేట్ చేసి ఇంకొకరిని వాళ్ళ ముందర తిరిగినావు అనుకో అప్పుడు ఎట్లుంటది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చేసేది కూడా మేబీ కరెక్టే అనుకోవచ్చు రైట్ అలా చేయకండి ఎవరైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే వాళ్ళు ఒకళ్ళు లవ్ చేయకపోతే వాళ్ళు ఫోర్స్ చేసి యాసిడ్ పోయడాలు నువ్వు నన్ను లవ్ చేయలేదు కదా అనేసి ఎక్కడో పిలిచి ఫ్రెండ్షిప్ అనేసి రేప్ చేసి పడేయాలి అలాంటి ఏం చేయకండి లవ్ అనేది సిన్సియర్గా చేయండి అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్నమాట దాన్ని చెత్త చెత్తగా చేసి పడేయకండి ఏమంటావు సంతోష్ అవును ఈ సిటీ కల్చర్లో మొత్తం చెత్త చేసేసారు ఇప్పటికైనా కాస్త మారండి అండ్ మనం బిస్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిస్కెట్స్ ఎవరు ఎక్కువ ఇస్తారంటే నేను ఒకటి అడుగుతా ఫ్రాంక్గా చెప్పు అమ్మాయిలు 100% ఎవరితో ఎక్కువ మాట్లాడతారు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే బిస్కెట్స్ వేసేవాళ్ళను మీరు చాలా అందంగా ఉన్నారు మీ వాయిస్ చాలా బాగుంది ఈ మాటలకి అట్రాక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చెప్పింది నిజమే అమ్మాయిలు బిస్కెట్లు వేసే వాళ్ళకే ఇష్టపడతారు అని అంటున్నారు కానీ ఒప్పుకున్నారు లేదా మనం మాట్లాడేది బిస్కెట్లు ఎవరు ఎక్కువ ఇస్తారు అబ్బాయిలు వేస్తారు కాబట్టి అమ్మాయిలు పడతారు అఫ్ కోర్స్ అండి అతను ఒప్పుకుంటున్నాడు ఎలా అంటే నువ్వు చాలా బాగున్నావు నువ్వు లేకపోతే నేను ఉండలేను అమ్మాయిలు ఏమనిపించలేదు పాపం లేత మనసులు ఉన్న అమ్మాయిలు నిజం అనుకొని ఇంత ఇంత లవ్ చేస్తున్నాడు ఇంత ఇష్టపడుతున్నాడు అనేసి ఈజీగా పడిపోతానండి నిజానికి అలాంటి బిస్కెట్లకు పడిపోకండి అమ్మాయిలు ఎవరైనా సరే నేను చెప్తున్నాను సంతోష్ ఒప్పుకున్నాడు ఆల్రెడీ అబ్బాయిలు ఎక్కువ బిస్కెట్లు వేస్తారు కాబట్టి మీ అమ్మాయిలు పడిపోతారు అనేసి మా అమ్మాయిలకు చెప్పేది ఒక్కటేనండి బిస్కెట్లు వేసే వాళ్ళకి అస్సలు పడిపోకండి ఎందుకంటే వాళ్ళు వేసేది మనం జస్ట్ పడిపోవాలి నాతో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే నిజానికి హార్ట్ఫుల్ గా వాళ్ళు చెయ్యరు చేస్తారు అబ్బాయిలు లవ్ చేస్తారు సిన్సియర్ గా లవ్ చేసినా సరే బిస్కెట్లు వేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే వాడు సిన్సియర్ గా లవ్ చేస్తాడు కాబట్టి చేసినప్పుడు అమ్మాయి మిస్ అయిపోతుంది ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అమ్మాయికి నెగటివ్ గా చెప్తారండి బిస్కెట్ ఏదో ఒకటి ఎందుకు నిజం చెప్పండి అసలు నిజం చెప్పండి నిజం చెప్పిన తర్వాత లవ్ చేయండి బిస్కెట్లు వేసి ఒప్పిపియాల్సిన అబద్ధాలు చెప్పి ఒప్పిపియాల్సిన అవసరం ఏంటి ఉంటది ఉంటది సిన్సియర్ గా లవ్ చేస్తారు అబ్బాయిలు సిన్సియర్ గా లవ్ చేస్తారు కాబట్టి మీ ప్రేమలో సిన్సియారిటీ ఉంటే మీరు చెప్పే మాటల్లో కూడా సిన్సియారిటీ ఉండాలి కదా ఆ సిన్సియారిటీ ఎందుకు దెబ్బతీస్తుంది మరి అమ్మాయిల్ని ఎందుకు ముంచుతుంది ఏదేదో చెప్పేసి ఏదేదో అనేసి అబ్బాయిలు మళ్ళీ ఇప్పుడేమో ఇంకా చెప్తున్నావు ఎందుకంటే అబ్బాయిలు వేసే బిస్కెట్లు ఏసాలా ఉంటాయి వేయాలి కాబట్టి నేను ఒప్పుకుంటున్నా అబ్బాయిలు బిస్కెట్లు వేస్తారు కాకపోతే నేను ఎందుకు వేస్తారో నేను చెప్తా ఎందుకు వేస్తారంటే సిన్సియర్ గా లవ్ చేస్తారు అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తారు కాబట్టి ఆ లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ మిస్ అయిపోతుందో అరే నీ హెయిర్ స్టైల్ బాగాలేదని డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదని ట్రెండింగ్ డ్రెస్సులు ఇవన్నీ బంద్ చేసి సారీ వేసుకో సారీ వేసుకో సారీ కట్టుకో సారీ కట్టుకోరు వినరు ఎవ్వరు కూడా వినరు అసలు సారీ కట్టుకోమంటే ఎవ్వరు వినరు మేము సారీ కట్టుకోమంటారు నువ్వేంది నాకు చెప్పేది నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు పోరా ఏదవా అంటారు అదే అన్నిటికీ అండర్ ఏంది వాటర్ కాదు ఏంటది అడ్జస్ట్మెంట్ అన్నట్టు లైఫ్ లో మొత్తం ఏమి అడ్జస్ట్ కావాలి అమ్మాయిలు నేను జాబ్ చేస్తా అంటే దీని అమ్మ జీవితం అరే వద్దే జర నువ్వు ఇంట్లోని పిల్లల్ని చూసుకోలేకపోతే వంట ఏమంటే అట్లా కాదు అమ్మాయిలకు అబ్బాయిలకి సమన్వయం అంటారు దాని కూడా మేమే కాంప్రమైజ్ కావాలి తర్వాత పిల్లల్ని ముడ్డి కడుగుడు నువ్వు ఒకరోజు కాంప్రమైజ్ గురించి కాదు బిస్కెట్స్ గురించి మ్యాటర్ డైవర్ట్ చెయ్యకు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు అన్నావు కదా అమ్మాయిలు అలా ఇలా అనేసి ఇందాక అదంతా కాదు అబ్బాయిలు వేసే వేయడం వల్లే అమ్మాయిలు పడిపోతారు అది ఒకటి సో నువ్వు అన్నట్టు అమ్మాయిలు సారీ కట్టుకోవాలి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనుకుంటా మాట్లాడావు కదా సో అబ్బాయిలు ప్రేమగా ఉండి నిజాయితీగా బిస్కెట్లు వేయకుండా ఒక అమ్మాయి నేను కాబట్టి అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో నేను చెప్తాను విను ఎలా అంటే
నువ్వు అమ్మాయిని అంటే దూరం అవుతావు అన్న ఆలోచనతో కొంతమంది ఫస్ట్ నుండి మాట్లాడడాలు అంటే మాట్లాడకపోవడాలు దూరం పెట్టడాలు అలా చేస్తారు కదా, అలా చెయ్యకండి. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పి ఉన్నన్ని రోజులు అసలు ఏంటి అన్నది చెప్పండి. అండ్ సెకండ్ థింగ్, డ్రెస్సింగ్ సెన్స్ అలా ఇలా అంటున్నాక మీ ప్రేమతోటి మార్చడానికి ట్రై చేయండి. ఆ ప్రతి ఒక్క అమ్మాయి మారుద్ది, ఎందుకనంటే ప్రతి ఒక్క అమ్మాయి నిజానికి, వన్ సెకండ్ నేను చెప్పేది విను, సీరియస్లీ చెప్తున్నా, ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మాయి నిజానికి లవ్ అనేది కోరుకుంటుంది ఎవరైనా సరే. ఇంకా అమ్మాయిలు అనేది చాలా సున్నితంగా ఉంటారు. సంతోష్ నిజం చెప్తున్నా, సీరియస్లీ విను, నువ్వు అలా మాట్లాడుకో, చాలా సున్నితంగా ఉంటారు. అండ్ మీ ప్రేమతో మార్చడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క అమ్మాయి మారుద్ది, అంతేగాని ఆ బిస్కెట్ లేసేసి ఏదేదో చెప్పి లేనిది అమ్మాయిలకి చెప్పి మోసం చేసి అలా ఏంటి ఫ్లాట్ చేసేసి ఫ్లాట్ చేయకండి. అలా నిజాలు అబ్బాయిలు ఫ్లాట్ చేయరు, ఎందుకంటే నేను సిచ్యువేషన్ చెప్తున్నా ఏంటంటే అందరూ అబ్బాయిలు బిస్కెట్లు వేస్తారు, ప్రతి ఒక్కరు వేయాల్సి వస్తుంది. మీ అబ్బాయి అమ్మాయిలకి బిస్కెట్లు ఇష్టం, అమ్మాయిలకి నేను చెప్తున్నా, ఇష్టం ఉండదు. ఆ అమ్మాయి నిజం అనుకుంటది, మీరు నిజం చెప్పండి కదా. అబద్ధం లేనిది ఎందుకు చెప్పు? నువ్వు ఇలా ఉంది, ఇప్పుడు వన్ సెకండ్ చెప్తా, నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది, అవును నీకు హెయిర్ స్టైల్ ఇలా కాదు, ఇలా సెట్ అవుతుంది అని అంటే ఓకే థ్యాంక్ యూ, అలా ఉంటే నువ్వు బాగుంటావు అని అలా చెప్పండి. కానీ ఓకే నువ్వు వేసుకున్నది బాగుంది చాలా ఇలా పొగడ ఉన్నదాన్ని పొగడకండి. ఆమెకి ఎలా సెట్ అయిద్దో అలా చెప్పండి. అది నిజం ఏంటి? అది ఇలా ఉంటే మీకు కరెక్ట్ సెట్ అయ్యి డ్రెస్ ఇది వేసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది, నువ్వు అలా కాదు ఇలా ఉండు ఇది సెట్ అవు, అలా చెప్పండి. అంతేగాని ఉన్నది వేసుకున్నట్టు ఏంది అలా బిస్కెట్లు వేసి అదంతా వద్దండి. ఒక అమ్మాయిని మార్చండి మీరు, అంతే ఏడవటం కాదు చెప్తున్నాను. మీ అబ్బాయిల కానీ అమ్మాయిలకు ఎలా మార్చాలని చెప్తున్నారు అబ్బాయి. చెప్పు చెప్పు చెప్పాక పెద్దదాని నువ్వు చెప్పాలి, నువ్వు తాతయ్యవి ఇక్కడ. నువ్వు నిన్న అట్లా అన్నవారే, నేను ఇప్పుడు గడ్డం తీసేసుకుని వచ్చిన మళ్ళీ తాతయ్య అంటావా? అంటే రేపు మీసాలు తీసేస్తామని మీసాలు తీసేస్తా అంటే ఎందుకు ఉంటావు? తాతయ్య అంటే గడ్డం తీసుకు. వారిని ఓరుతూనే ఉంటారు. సో గాయస్ ఏంటంటే అబ్బాయిలు బిస్కెట్లు ఎక్కువ వేస్తారు నేను ఒప్పుకుంటున్నా. అండ్ ఎందుకు వేస్తారు అంటే అమ్మాయిలకి బిస్కెట్లు వేయించుకోవడం అలవాటు అయింది. మనం వేసిన ప్రతి కుక్క బిస్కెట్ వాళ్ళు తింటారు కాబట్టి మనం వేస్తూ ఉంటాం. సో ట్రెండ్ ఏంటంటే ట్రెండ్ అల్లో అల్లో ఏంటి అల్లో జస్ట్ సరే బిస్కెట్ యువర్ లాంగ్వేజ్ బిస్కెట్ అరే డాగ్ బిస్కెట్స్ అంట కుక్కగా ఎక్స్ట్రా మాట్లాడకమ్మ, లాజిక్ యూజ్ చేయక, అక్కడ ఇంగ్లీష్ మాకు కూడా వచ్చు. నాకు జర జర వస్తుంది కొంచెం కొంచెం. అది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫోర్త్ జనరేషన్లో ఎక్కువ శాతం ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిలు మొత్తం బిస్కెట్లకు ఫ్లాట్ అవుతున్నారు కాబట్టి అబ్బాయిలు వేయాల్సి వస్తుంది. అమ్మాయిలకు అదే ఇష్టం కాబట్టి అబ్బాయిలు వేస్తున్నారు. సో అదే అన్నమాట సంగతి. అండ్ ఎవరు ఎక్కువ వేస్తున్నారు అంటే అబ్బాయిలు వేస్తారు ఫ్రాంక్లీ, ఎందుకంటే వేయాల్సి వస్తుంది కాబట్టి, వాళ్ళకి ఇష్టం కాబట్టి, వాళ్ళు తింటున్నారు కాబట్టి వీళ్ళు వేస్తారు. సో అది గాయస్ అమ్మాయిలకి అలాంటివి నచ్చాయి, నిజమేంటో అవే చెప్పండి, అంతేగానేసి లేనిపోని చెప్పేసి అలాంటి ఏం చేయకండి. సో నేను ఇదండి మీకు అందరికి చెప్పాల్సింది. సంతోష్ మాట అస్సలు వినకండి, అలా తెలుసు ఎవరి మాట నన్ను ఇప్పుడు ఎక్కడ పాయింట్ నేను చెప్పింది వాళ్ళకి తగిలింది. సో గాయస్ ఈ రోజు అయితే ఇది సంగతి. అండ్ రేపు మరొక కిరాక్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం. దిస్ ఇస్ విజయ్ సంతోష్ అండ్ అను అను టేక్ కేర్ బాయ్.